అందరికీ నమస్కారం మిత్రులారా. ఈరోజు నేను ఇంకో హోమ్ రెమెడీతో వచ్చా. అంటే మనకు రెగ్యులర్గా ఇటీవల కాలంలో బాగా పెరుగుతున్న కేసులు థైరాయిడ్ గోయిటర్. గోయిటర్ అంటే ఈ స్వెల్లింగ్ బాగా ఊగిపోతుంది, ఇక్కడ థైరాయిడ్ గ్లాండ్ ఊగిపోయి ఇలా వాపులకు కనిపిస్తూ ఉంటుంది. ఇటువంటి గోయిటర్తో ఉండే కేసులు ఇప్పుడు ప్రెజెంట్ సెన్సెస్ ప్రకారం ఇండియాలో ఆల్మోస్ట్ ఆల్ 2 కోట్ల మంది ఉన్నారంట, గోయిటర్ మాత్రమే. ఇంకా మిగతా ప్రాబ్లమ్స్ వేరే అనుకోవచ్చు, కానీ గోయిటర్తో సఫర్ అయ్యే వాళ్ళు 2 కోట్ల మంది ఉన్నారు. ఈ గోయిటర్ ప్రాబ్లం ఎందుకు వస్తుందంటే దానికి హాస్టమటోస్, థైరాయిడిటిస్ అని రకరకాలండి. ఆ రీజన్స్ మనకు పనిలేదు, నేను చెప్పానంటే ఇంకా అదంతా ఏదో మెడికల్ క్లాస్ అయిపోద్ది, ఇది అవసరం లేదు. ఓకే, మనకు ప్రాబ్లం వచ్చిందా, దాని నుంచి బయటపడడం ఎలా, దాని నుంచి చూసుకుందాం అంతే. దాని బేసిక్స్కి వెళ్ళిపోయి దాన్ని ఏం చేయాలి, ఆ బేసిక్స్ అంతా డాక్టర్ల పని, మనకు కాదు. ఓకే, అందుకని ఎక్కువ అనవసరం టైం వేస్ట్ లేదు. బోరు చెప్పడానికి మాకు బోరు, వినడానికి మీకు కూడా బోరు ఉంటుంది, దాన్ని వదిలేసేయండి. ఓకే, థైరాయిడ్ వచ్చి ఇప్పుడు ఏదైతే గోయిటర్ ఉందో, ఇప్పుడు ఐడెన్ డెఫిషియన్సీ అంటారు, దానివల్ల వచ్చిందంటారు. ఈ రోజుల్లో వచ్చేటువంటి గోయిటర్కి ఐడెన్ డెఫిషియన్సీ ఏంటండి? ఏదో మారుమూల పల్లెల్లో ఉన్నారు వాడు, ప్లస్ హెల్దీ ఫుడ్ అడవుల్లో ఉన్నారనుకుంటే ఆ రోజుల్లో వాళ్ళకి ఐడెన్ దొరకట్లేదు, అందుకని గోయిటర్ వచ్చిందని చెప్పవచ్చు. అదే సిటీల్లో మనం తిరుగుతుంటాము, పొద్దున్న లేచినప్పటి నుంచి తీసుకునే ఉప్పు ఎన్ని రకాల, ఆ ఉప్పు ఈ ఉప్పు అన్నీ ఐడెన్సిడే ఉంటున్నాయి కదా, ప్రతి దాంట్లో ఐడెనే ఉంటుంది కదా. మరి ఐడెన్ డెఫిషియన్సీ ఏంటి? మళ్ళీ ఐడెన్ డెఫిషియన్సీ వల్ల గోయిటర్ వచ్చింది అంటే లాజికల్ అర్థం కాదు. నిజం చెప్పాలంటే ఈ ఐడెన్ సాల్ట్ ఎక్కువ తీసుకోవడం వల్ల థైరాయిడ్ సరిగ్గా పనిచేయట్లేదని చెప్తారు. అంటే మనము ఇప్పుడు చెప్తా, ఇది వద్దు, మళ్ళీ డీవేట్ అయిపోద్ది, మన ప్రోగ్రామ్ డీవేట్ అయిపోద్ది. ఇప్పుడు ఏంటంటే గోయిటర్ ప్రాబ్లం ఉంది. ఓకే, ఈ గోయిటర్ ప్రాబ్లం నుంచి మనము బయటపడాలంటే ఏం చేయాలి? మెడిసిన్ కాదు, మెడిసిన్ అయితే అవుట్ ఆఫ్ క్వశ్చన్, దాన్ని తీసుకునేది లేదు. మెయింటైన్ చేయాలి, దాంట్లో హైపరో హైపో రెండు ఉంటాయంట. అంటే ఉన్నటువంటి థైరాయిడ్ ఎక్కువ పనిచేయచ్చు, తక్కువ పనిచేయచ్చు, మొత్తానికి స్వెల్లింగ్ అయితే వస్తుంది. ఈ స్వెల్లింగ్ నుంచి బయటపడడం ఎలా, అంతే అదే కదా మీకు కావాల్సింది. ఎవరైనా కోరుకునేది అదేనండి. అది దాని సైంటిఫిక్ నాలెడ్జ్ ఏంటి, అది ఎలా పనిచేస్తుంది, ఏ పక్క నుంచి వస్తుంది, ఏంటి, ఎవరికి కావాలండి అదంతా? మనకు కావాల్సింది దాని నుంచి బయటపడడం, దాన్ని చెప్తున్నాను నేను. ఇప్పుడు మన ఇంట్లో దొరికేటువంటి పదార్థాలు, ఇప్పుడు గోయిటర్ వస్తే ప్రాబ్లం ఏంటంటే ముందు అసహ్యంగా కనిపిస్తుంది, 10 మందిలోకి వెళ్ళాలంటే కొంచెం ఇబ్బంది, హార్ష్ వాయిస్ ఉంటుంది, గొంతంతా కొంచెం బొంగురుపోయినట్టు అనిపించడం, స్వాలో అంటే మింగడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది, అది ఒకటి. దీంతో ఉండేటువంటి మెయిన్ ప్రాబ్లమ్స్ చెప్పాడు. అంటే పెద్ద ఇదేమి డేంజర్ కాదు, ఏదో లైఫ్ థ్రెటనింగ్ ప్రాబ్లం కాదు, కాకపోతే ఏంటంటే మన సోషల్ లైఫ్ని చాలా డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళంటే ఓకే అనుకోవచ్చు, కానీ బయట తిరిగే వాళ్ళకి వచ్చింది అనుకోండి, 10 మందిలో మనం తిరగాలి, తిరిగేటప్పుడు ఎలా ఉంటుందని పరిస్థితి. అలా ఉంటే అసలు ఎంత ఇన్ఫీరియరిటీ కాంప్లెక్స్, వాళ్ళు ఎంత నాలెడ్జబుల్ పర్సన్ అయినా కానీ, ఎంత ఎక్స్పర్ట్ అయినా కానీ, ఈ ప్రాబ్లం ఉండేసరికి గొంతులో ఇది మాట్లాడదు. ఓ పబ్లిక్ మీటింగ్లో మాట్లాడాలనుకోండి అసలు మాట్లాడదు. సో ఇటువంటి సైకోసోషల్ ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ బాగా ఎక్కువ ఉంటాయి, అందుకని దీని నుంచి ఎలా బయటపడాలి అని చెప్పి సెర్చింగ్ జరుగుతూ ఉంటుంది. దానికి కొన్ని ట్రై చేయొచ్చు మనం, మన వంటింట్లో మనం చెప్తూనే ఉంటాం, మన మెడికల్ షాప్ అంటే వంటిల్లే అని చెప్తాం కదా. వంటింట్లో లేని పదార్థాలు ఏవి లేవండి, ఏ ప్రాబ్లంకైనా వంటింట్లో రెమెడీస్ ఉంటాయి. ఓకే, దాంట్లో ముఖ్యంగా దీని గురించి చెప్పుకోవాల్సింది వర్జిన్ కోకోనట్ ఆయిల్, వర్జిను, ఎక్స్ట్రా వర్జిను, ఇవన్నీ కథలు. నేను ఇంతకుముందు వీడియోలు చేసి చెప్పాను, వర్జిన్ కోకోనట్ ఆయిల్ అంటే ఏమీ లేదు. మనం గానుగ దగ్గరికి వెళ్ళి దాన్ని గ్రైండ్ చేస్తే వచ్చేది వర్జిన్ కోకోనట్ ఆయిల్. దానికి వర్జిన్, ఎక్స్ట్రా వర్జిన్ కథలు కథలు చెప్తారు దానికి, ఏదో అమ్ముకునే దానికి. మీ దగ్గర ఎక్కడైనా సరే గానుగు ఉంటే గానుగు దగ్గరికి వెళ్ళి దాని దగ్గరికి వెళ్ళి తెచ్చుకోండి, అంతే. కోల్డ్ ప్రెస్ ఆయిల్ అది వేరే రకరకాల, ఇదంతా మన పాకెట్లో మనీ తీసుకోవడానికి కథలు పడుతుంటారు, అంతే తప్ప ఏం లేదు. తెచ్చుకోండి గానుగలో ఉన్నటువంటి కొబ్బరి నూనె, దాన్ని తెచ్చుకోండి. దానిలో లారెట్ అని చెప్పి, లారిక్ యాసిడ్ అని చెప్పి ఉంటుంది, దాన్ని మనం తీసుకుంటే ఏంటంటే మోనోలారెట్గా మారుతుంది అది. అది మారి అది యాంటీసెప్టిక్ ప్లస్ ఉన్నటువంటి థైరాయిడ్ ప్రాబ్లం నుంచి బయటపడడానికి అది హెల్ప్ చేస్తుంది. అందుకని ఏం చేయాలంటే ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్లో మనము ఒక 2-3 స్పూన్ల గానుగ కొబ్బరి నూనె తీసుకుందాం, డైరెక్ట్ తీసుకుందాం. అది తీసుకుంటే ఆ స్వెల్లింగ్, ఇన్ఫ్లమేషన్ అవన్నీ తగ్గేదానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయని చెప్తాం. చాలామంది వాడుతున్నారు, దీంతో రిజల్ట్ అయితే బాగుంది. అంటే దీనికి ఇప్పుడు నేను మీకు ఒక 2-3 రకాలు చెప్తాను ఉన్నటువంటి రెమెడీస్లో, కానీ ఈ రెమెడీస్ అన్నింటిలో కూడా సారీ ఇది వాడితే మాకు రిజల్ట్ వచ్చిందని చెప్పినట్లు ఫస్ట్ ప్లేస్లో ఇది ఉంది. నేను రెగ్యులర్ తీసుకోవడం ఈ
ఆయిల్ తీసుకోవడంలో, కొబ్బరి నూనె తీసుకోవడంలో ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా ఇంకా చాలా ఉన్నాయి. ఓన్లీ దీనికి థైరాయిడ్ కోసమే కాదు, కొన్నింటి పని చేస్తుంది ఆల్రెడీ. ఇంతకుముందు చాలామంది ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటారు లాస్ట్ ఇయర్ అంతా, అదొక ఒక రెవల్యూషన్. కొబ్బరి నూనె డైట్లు అని చెప్పి చాలామంది చేస్తుంటారు, సో కీటో డైట్స్ అని చెప్పి చేస్తుంటారు. సో దాన్ని పక్కన పెడతాం, దానివల్ల ప్రో కాన్స్ పక్కన పెడితే థైరాయిడ్ మాత్రం బాగా పనిచేస్తుంది, దీన్ని వాడచ్చు. రెండోది ఫ్లాక్స్ సీడ్స్. ఫ్లాక్స్ సీడ్స్ అంటే ఈ అవిసె గింజలు ఉంటాయి కదా, అవిసె గింజలు మనం తీసుకొని వచ్చి కొంచెం వేయించేసి దాన్ని అవిసె గింజల్ని గ్రైండ్ చేసేయాలి. గ్రైండ్ చేసి పౌడర్ అవుతుంది, ఆ పౌడర్ని తీసుకొని మనం జాగ్రత్త పెట్టుకోవాలి. పెట్టుకొని దాన్ని ఏంటంటే రోజు ఒక హాఫ్ స్పూన్ పౌడర్ దాన్ని తీసుకొని ఏదైనా ఒక ఫ్రూట్ జ్యూస్లో తీసుకోండి. అంటే మీకు నచ్చిన ఫ్రూట్ జ్యూస్, దానికి ఏమి పర్టికులర్గా దీంట్లో తీసుకుంటేనే పనిచేస్తుంది, వేరే దాంట్లో పనిచేస్తుంది అని ఏం లేదు, ఏది నచ్చితే అది తీసుకోవచ్చు. ఒక కప్పు ఫ్రూట్ జ్యూస్ తీసుకొని దాంట్లో హాఫ్ స్పూను ఈ ఫ్లాక్స్ సీడ్ పౌడర్ వేసేసి తాగేయడం, డైరెక్ట్గా తాగేయడం, ఇది కూడా బాగానే పనిచేస్తుంది. ఇంకా ఈ ఫ్లాక్స్ సీడ్స్ తీసుకొని నూరాలండి, నూరి ఒక పేస్ట్లాగా చేయండి. నా పేస్ట్ని ఏం చేస్తారంటే ఇక్కడ థ్రోట్ మీద ఎక్కడైతే మీకు స్వెల్లింగ్ అనిపిస్తుందో దాని మీద వేయాలి. దాని మీద వేసి ఓవర్ నైట్ అలాగే పడుకొని ఆరిపోయిన దాకా ఉండి అలాగే నైట్ అంతా పడుకొని పొద్దున్న లేచి చెన్నీళ్ళతో గడిగేయచ్చు. కావాలంటే కొంచెం దానికి కొబ్బరి నూనె కూడా యాడ్ చేయొచ్చు అంటారు, అది కూడా తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు, దీన్ని అప్లై చేయొచ్చు. లేదా ఇంకా బెటర్ ఆప్షన్ ఏంటంటే క్యాస్టర్ ఆయిల్, ఎరండతైల్ అంటాం మనం ఆయుర్వేదాలు. అంటే ఈ ఆముదం దొరుకుతుంది కదా, మంచి ఆముదం మీకు దొరికితే దాన్ని తీసుకొని దాన్ని వేడి చేయండి. దాన్ని కొంచెం వేడి చేసి దాంట్లో ఒక 7-8 చుక్కలు నిమ్మకాయ కూడా పిండండి. పిండేసి దాన్ని మెల్లగా సర్క్యులర్ మోషన్లో మసాజ్ లాగా చేయాలి. ఈ ఎక్కడైతే మనకు స్వెల్లింగ్ ఎక్కువ ఉంటుందో, సో రౌండ్ అలా చేసుకుంటూ ఒక 20 నిమిషాలు, మినిమం 20 నిమిషాలు అద్దం ముందు కూర్చొని దాన్ని చేసుకుంటూ ఉండండి. దాన్ని చేయగలిగితే ఇది థైరాయిడ్కి పనిచేస్తుంది ఒకటి, రెండోది ఇక్కడ నుంచి ముడతలు అవన్నీ కూడా పోతాయి, మనకు మాయిశ్చరైజింగ్ కూడా బాగా పనిచేస్తుంది. సో దాన్ని అలాగే ఉంచి పడుకోవచ్చు. ఫ్లాక్స్ సీడ్ పౌడర్ కన్నా కూడా ఇది కాస్త బెటర్ ఆప్షన్, ఎందుకంటే అదంతా మళ్ళీ బెడ్ మీద పిల్లోస్ మీద పడుతుంటుంది, అది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అనుకుంటే ఇది ట్రై చేయొచ్చు. ఇది చాలా వరకు మనం మసాజ్ చేసేళ్ళకి అది డ్రై అయిపోతే అలాగే ఉంచి పడుకున్నాం అనుకోండి, ఈజీగా ఉంటుంది, ఇది బాగా పనిచేస్తుంది. ఇంకొకటి ఇంటర్నల్గా తీసుకునే ఆప్షన్ చెప్తా, పసుపు. ఎక్కడైనా మీరు ఏ ఇన్ఫెక్షన్ అయినా చెప్పండి, ఏ ప్రాబ్లం అయినా చెప్పండి, పసుపులో ఉన్నటువంటి యాంటీసెప్టిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మరొక దాంట్లో కనిపించండి ఖచ్చితంగా, అంత అద్భుతంగా పనిచేస్తుంది. మీకు ఏ ప్రాబ్లం వచ్చినా కళ్ళు మూసుకొని మీరు వాడగలిగేది పసుపు అంతే. దానివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ మీకు ఉండవు, ఎట్టి పరిస్థితుల్లో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అంతే చెప్తున్నా. కాకపోతే పసుపు, ఏ పసుపు వాడుతున్నారు అన్నది ఇంపార్టెంట్. మీరు మీ ఇంట్లో ఉండే పసుపు కొమ్మని గ్రైండ్ చేసుకొని దాన్ని పసుపు పౌడర్ కొట్టుకుంటే అది బెస్ట్, దాన్నే నమ్మండి. మీరేదో బయట దొరికితే పసుపు అండి, దేవుడి దగ్గర వాడుతున్నారు కదా పసుపు. ఇప్పుడు ఎలా ఉంటుంది చేస్తా, ఒకప్పుడు దేవుడి దగ్గర భక్తి చేసేసిన తర్వాత చూస్తే చేతికి ఏమంటేది కదా, ఇప్పుడు పసుపు వాడి చూడండి ఎల్లో కలర్ అయిపోతుంది. పసుపు ఎక్కడైనా ఎల్లో కలర్ అవుతుందా, ఆ ఎల్లో కలరు పూజ అయిపోయిన 2-3 రోజులు కూడా ఉంటుంది ఎల్లో కలర్. అలాగే కుంకుమ కూడా రెడ్ అయిపోతుంది. అంటే ఎవరైనా చెప్పొచ్చు, ఇప్పుడు ఓటేసి వచ్చినవి వేస్తారు చూసారు, మార్కేసిన తర్వాత 2-3 రోజులు ఉంటుంది కదా, ఆ టైప్లో వీళ్ళు పూజ చేసి వచ్చారని చెప్పొచ్చు. అంటే అంత కెమికల్ ఉంటుంది, అంత కలర్ కలుపుతున్నారు దాంట్లో. ఇంకా దాన్ని ఎలా నమ్ముతాం మనం బయట, దాన్ని కాదు. మనం హెల్త్ కోసం తీసుకునేటప్పుడు ఖచ్చితంగా మీరు పసుపు కుమ్మ తెచ్చుకొని దాన్ని దంచో లేదా గ్రైండ్ చేసో మీకు తెలిసిన వాళ్ళ చేత గిన్నె చేయించుకోనో దాన్ని పసుపు చేసుకోవడం కన్నా ఉత్తమమైనది ఏది లేదు. సో ఈ పసుపు తీసుకోండి, నేను ఒక హాఫ్ స్పూన్ పసుపు తీసుకోండి, 1 స్పూన్ బెటర్, 1 స్పూన్ తీసుకొని హాఫ్ కప్పు నీళ్లు తీసుకోవాలి. దాంట్లో వేసేసి కలపండి, బాగా కలిపితే కొంచెం పేస్ట్లాగా అవుతుంది కదా. దాంట్లో ఏం చేస్తారంటే ఈ పెప్పర్, బ్లాక్ పెప్పర్ అంటారు కదా, మిరియాలు. సో ఆ మిరియాలు తీసుకొని దాన్ని గ్రైండ్ చేయండి. ఎన్ని మిరియాలు అంటారా, అదొక హాఫ్ స్పూన్ మిరియాలు తీసుకొని దాన్ని గ్రైండ్ చేసి ఆ పౌడర్ కూడా కలపాలి. పౌడర్ కూడా కలిపి దాన్ని వేడి చేయాలి. ఇంకా వేడి చేస్తూ కొంచెం చిక్కగా పేస్ట్ అవుతుంది కదా, పేస్ట్ అయిన తర్వాత ఏం చేయాలంటే ఆలివ్ ఆయిల్ వేయాలి దాంట్లో. ఆలివ్ ఆయిల్ ఇప్పుడు మనం ఎంతైతే ఒక కప్పు తీసుకున్నాం కదా, కప్పులో సగానికి ఆలివ్ ఆయిల్ రావాలి. అంటే ఆ కప్పు సగానికి, అంటే ఇప్పుడు ఇది పేస్ట్ అయిన తర్వాత సగం అయింది అనుకోండి, ఇంకో సగం ఆలివ్ ఆయిల్. దాన్ని బాగా మిక్స్ చేసి కొంచెం వేడి చేసేసి దాన్ని ఇంక కలుపుతూ ఉండాలి. అది కూడా పేస్ట్ అయిపోవాలి. కంప్లీట్ పేస్ట్ అయిపోయిన తర్వాత దాన్ని తీసి ఒక బాటిల్లో పెట్టేసుకొని రోజు ఒక హాఫ్ స్పూన్, పొద్దున ఒక హాఫ్ స్పూను, సాయంత్రం ఒక హాఫ్ స్పూన్ డైరెక్ట్గా తీసుకోవచ్చు. దాన్ని
చూడండి, పేస్ట్ మనము పసుపుని కొంచెం చిటికెడు తీసుకుంటేనే ఇంటర్నల్గా ఉండేటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవుతాయి. దానికి మనము ఇవి కూడా మిక్స్ చేస్తున్నాము, ఆలివ్ ఆయిల్ మిక్స్ చేస్తున్నాము, అట్ ద సేమ్ టైం ఈ మిరియాలు కూడా మిక్స్ చేస్తున్నాము. ఒక విధంగా చెప్పాలంటే ఆలివ్ ఆయిల్ని బాయిల్ చేయకుండా వాడుకోవడం మంచిదని చెప్తాం మేము. సో అంటే పచ్చిది కొంచెం స్మెల్గా బేర్ చేయగలిగితే దీంతో ఈ చెప్పినటువంటి రెమెడీ ఇంకా ఎఫెక్టివ్గా మీకు పనిచేయాలంటే ఆ మిరియాల పొడి పసుపు కలిపేసినటువంటి పేస్ట్ ఏదైతే ఉడికించేసిందో పేస్ట్ అవుతుంది కదా, ఆ పేస్ట్ని తీసేసుకుని దాంట్లో ఆలివ్ ఆయిల్ కలిపేసాను, జస్ట్ పచ్చి ఆలివ్ ఆయిల్ కలిపేసి కొంచెం దాన్ని కలిపి చల్లారిన తర్వాత దాన్ని బాటిల్లో పోసుకోవడం మంచిది. భరించి రాకపోతే దాన్ని కూడా బాయిల్ చేసుకోవచ్చు, కొంచెం లైట్గా వేడి చేసి వాడుకోవచ్చు. దీన్ని రోజు తీసుకోవడం వల్ల, పొద్దున సాయంత్రం తీసుకోవడం వల్ల కూడా ఈ కొంచెం గాయట్లు తగ్గుతుంది. వెల్లుల్లి, వెల్లుల్లి మీ వంటల్లో బాగా వాడండి. ఎంత ఎక్కువగా వెల్లుల్లి తీసుకోగలిగితే అంత మంచి రిజల్ట్స్ ఉంటాయి. యాంటీసెప్టిక్ ప్రాపర్టీస్ దానికి ఉన్నాయని చెప్పి మన సంజీవిని వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి వెల్లుల్లి సంగతి బాగా తెలుసు. అలాగే బీట్రూట్ వాడవచ్చు, మంచిగా బీట్రూట్ వాడండి. ఎక్కువ బీట్రూట్ జ్యూస్ తీసుకోండి, పచ్చి జ్యూస్ గ్రైండ్ చేసి, కొంచెం పంజెంట్ ఉంటుందండి అది. దానికి ఏం చేస్తారంటే కొంచెం దానిలో నిమ్మకాయ ఏదైనా బిండేసి తీసుకోవచ్చు, లేదా తేనె కలిపైన తీసుకోవచ్చు, పర్లేదు బీట్రూట్ జ్యూస్. లేదా బీట్రూట్ కూర చేసుకోండి, కరివేపాకు ఎక్కువ వాడుకోవచ్చు, ఇది చేయొచ్చు. ఇంకా ముఖ్యంగా దీనికి పనిచేసేది మనం ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాం, ఫ్యాటీ లివర్ కూడా పనిచేస్తుందని చెప్పాం, గుర్తుందో లేదు చూడండి ఒకసారి. గ్రీన్ టీ, గ్రీన్ టీ ఎక్సలెంట్, గ్రీన్ టీ చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే దాంట్లో ఈ పాలిఫినాల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ బాగుంటాయి కాబట్టి లోపలికి వెళ్ళి ఈ యాంటీ ఇన్ఫ్లమేటరీ సిమ్టమ్స్ అనేది బాగా చేస్తుంది. ప్లస్ ప్రతి ఆర్గాన్ కూడా ఈ దాంట్లో ఉండేటువంటి యాంటీ ఆక్సిడెంట్ ఫ్రీ రాడికల్స్ని డ్యామేజ్ చేసేస్తూ ఉంటాయి కాబట్టి మనకు ఆర్గాన్ హెల్త్ అనేది బాగా మెయింటైన్ అవుతూ ఉంటుంది. సో అన్ని ఆర్గాన్స్తో పాటు థైరాయిడ్ హెల్త్ కూడా మెయింటైన్ చేయడానికి గ్రీన్ టీ బాగా పనిచేస్తుంది. మీకు బొంగురు గొంతుంది, కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది, కొంచెం స్వెల్లింగ్ అనిపిస్తుంది అంటే రేపు సపోజ్ ఏదైనా మీటింగ్ ఏదైనా ఉంది, ఎక్కడికైనా వెళ్ళాలని అనుకున్నప్పుడు మీకు ఈ స్వెల్లింగ్ కొంచెం ఎక్కువగా ఉంది, ఇబ్బంది అనిపిస్తుంది అంటే మీరు ఏం చేస్తారంటే ఈరోజు ఒక 6 నుంచి 8 కప్పులు గ్రీన్ టీ తాగండి. గ్రీన్ టీ తాగి చూడండి, తాగి చూస్తే గొంతు అనేది కొంచెం క్లియర్ అవుతుంది ఒకటి, రెండోది ఆ స్వెల్లింగ్ కూడా తగ్గుతుంది. మీరు అబ్జర్వ్ చేస్తారు, రేపు అబ్జర్వ్ చేయొచ్చు మీరు, అంతే అంత ఇమీడియట్గా ఎఫెక్ట్ అనిపిస్తుంది. అది లాంగ్ లాస్టింగ్ ఎంతవరకు చేస్తుంది అన్నది మనం వాడేదాన్ని బట్టి ఉంటుంది రెగ్యులర్గా. సో ఈ గ్రీన్ టీ అనేది బాగా పనిచేస్తుంది. గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్, ఇప్పుడు గ్రీన్ టీ లీవ్స్ తీసుకొని దాన్ని నీళ్ళలో వేసేసి తాగేసిన తర్వాత అడుగును ఉంటుంది చూసారా, మిగిలిపోద్ది సెడిమెంట్ అంటాం దాన్ని, దాన్ని తీసి పిండేసి ఎక్కడైతే ఈ గాయడ్రు ఉందో దాని మీద పట్టులాగా వేయండి. డే టైంలో ఎప్పుడైనా వేయచ్చు, దాన్ని అలా పట్టు వేడి వేడిగా ఉన్న దాని మీద వేయండి, పట్టులాగా వేసేసి అది పూర్తిగా ఆరిపోయిన దాకా ఉండేసి ఆ డ్రై అయిన తర్వాత దాన్ని కడిగేసేయండి. ఇవన్నీ కొన్ని చిట్కాలు. దీంతోపాటు ప్రాణాయామ, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ బాగా చేయాలి. అంటే గాయడ్ర స్వెల్లింగ్ అక్కడ ఆల్రెడీ ఇన్ఫ్లమేటరీ సిమ్టమ్స్ మనకు కనిపిస్తున్నాయి కాబట్టి శీతలి, శీత్కారి, భ్రామరి ఇటువంటివి అంటే కూలింగ్ ప్రాణాయామం చేయాలంటాం. భస్త్రికా కపాలపాతి అవి చేయొద్దు, ఎందుకంటే అవి హీటింగ్, హీట్ ఎక్కువ చేస్తాయి. అందుకని శీతలి, శీతకారి, భ్రామరి లాంటివి కానీ చేయగలిగితే దీని నుంచి వోకల్ కార్డ్స్ ఎఫెక్ట్స్ కూడా బాగుంటుంది, బొంగులు పోకుండా ఉంటుంది, అక్కడ ఇన్ఫ్లమేటరీ సిమ్టమ్స్ కూడా బాగా తగ్గుతాయి. కాబట్టి ఇటువంటి చిన్న చిన్న చిట్కాలు ట్రై చేయండి. వీటిలో ఖచ్చితంగా మనం 4-5 షేర్ చేసాము ఇప్పుడు, వాటిలో మీకేది సూట్ అవుతుందో చూసుకోండి. అంతేకాని అందరికీ ఇదేదో ట్యాబ్లెట్ లేక ఒకటే పనిచేయదండి, ఎందుకంటే ప్రతి ఒక్కరి బాడీలో ఈ వాతపిత్త కఫాలు వాళ్ళ వాళ్ళ లైఫ్ స్టైల్ని బట్టి, బాడీ కండిషన్ బట్టి, హెరిడిటరీ సిమ్టమ్స్ బట్టి మారుతూ ఉంటాయి కదా. సో ఆ కనిపించినటువంటి సిమ్టమ్స్ ప్రకారం ఉన్నటువంటి బాడీ తీరుని బట్టి పనిచేస్తూ ఉంటాయి. మీరు ట్రై చేయండి, ఒక ట్రై చేయండి, లేదా అన్నీ ట్రై చేస్తారా, ట్రై చేసుకోవచ్చు, నష్టమే లేదు. దీనివల్ల నష్టం అయితే లేదండి. సంజీవిని ప్రకృతి ఆశ్రయం షేర్ చేసేటువంటి ఏ చిట్కా వల్ల సైడ్ ఎఫెక్ట్ రావు. కాకపోతే బాడీ కండిషన్ బట్టి హీట్ కావడం, హీట్ బాడీ అయితే కొంచెం హీట్ కావడం, అటువంటి సిమ్టమ్స్ ఏదైనా కనిపిస్తాయి, అలా కనిపించాయి అనుకోండి కొంచెం డోస్ తగ్గించుకోండి, అంతే సరిపోద్ది. దీనివల్ల నష్టం అయితే లేదు. పర్టికులర్గా దీనికి పని చేయకపోయినా మిగతా వాటికి చాలా వాటికి పనిచేస్తాయి, మిగతా హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. కాబట్టి మిత్రులారు ట్రై చేయండి. మీకు ఏదైనా గాయడ్ర ప్రాబ్లం లాంటిది ఏదైనా వస్తే కంగారు పడవద్దు, మీరు చేయండి. ఎందుకంటే ట్యాబ్లెట్లు దీనికి ఏం లేవు, ఇది వాడితే ఈ కోర్స్ వాడితే తగ్గిపోతుందని గ్యారంటీ ఎక్కడా లేదు. ఏదో అలా బండి నడిపించడమే, ఏదో మన సాటిస్ఫాక్షన్, ఏదో చేస్తున్నాం కదా అని ఫీలింగ్తో ఆ ట్యాబ్లెట్ ఈ ట్యాబ్లెట్లు, లేదో 4 నెలలకు ఒకసారి 5 నెలలకు ఒకసారి వెళ్ళి డాక్టర్ని కలిసి అదొక సాటిస్ఫాక్షన్, అదే చేస్తున్నారు అందరూ. సో అంతెందుకండి, మీ ఇంట్లో మీరే డాక్టర్ అయిపోండి. మీ వంటింటి ఉంది కదా మెడికల్ షాప్కి వెళ్ళి దానిలో కూర్చోండి, దానిలో దొరుకుతూ ఉంటాయి. ఇప్పుడు చెప్పాను కదా రెమెడీస్, ఇటువంటి రెమెడీస్ మీరు ట్రై చేయండి, ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. నేచర్ని మించిన డాక్టర్ ఎక్కడా లేదు, నేచర్ ఈజ్ ద బెస్ట్ హీలర్ అని చెప్తాం మేము. కాబట్టి వీటిని ట్రై చేసి రిజల్ట్ వస్తే షేర్ చేయండి, ఎవరికైనా అది యూజ్ అవుతూ ఉంటుంది, లేదా ఎవరైనా సఫర్ అవుతుంటే వాళ్ళకి షేర్ చేయండి వీడియో, వాళ్ళు ఫాలో అవుతారు, బెనిఫిట్ అవుతూ ఉంది, మీరే డాక్టర్ అవుతారు కదా వాళ్ళకి. అలాగే శని ఆదివారంలో హైదరాబాద్ జేబీటి కాలేజ్ దగ్గర ఉన్న సంజీవిని ప్రకృతి ఆశ్రమానికి మీరు రాగలిగితే మీ హెల్త్ సమస్యలు పర్సనల్గా నాతో చర్చించి
దానికి పరిష్కార మార్గాలు కూడా తెలుసుకోవచ్చు. మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.